భాగ్యగా చల్లగా. హితేష్ సాయి తను ఎంపిక చేసుకున్న పాట మరణ మృదంగం చిత్రం నుంచి సరిగమ పదనిస, రచన వేటూరి సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సరిగమ పదని సరసలస ఇది కని విని ఎరుగని గుసగుస, సరిగమ పదని సరసలస ఇది కని విని ఎరుగని గుసగుస. ముద్దు పెట్టు ముద్దు పెట్టు పద, ముద్దు లేక పొద్దు పోని కథ, ముద్దు కాటు పట్ట కని ఎదా విచ్చుకున్న ముద్దబంది కథ. సరిగమ పదని సరసలస ఇది కని విని ఎరుగని గుసగుస, సరిగమ పదని సరసలస ఇది కని విని ఎరుగని గుసగుస. రెండు హృదయాల పెట్ట పోరు తీరనంటుంది ఎందుకో, దొంగ యోగాల కొంగ గారు దానమేసేది ఎందుకో. చేతి కందాక జాబిలి చుక్కతో నాకు ఎంపని, కట్టుకున్నాక కోగిలి ఏమి కావాలో చెప్పని. కస్సుమన్న దాని సోకు కసిగా ఉంటుంది, తుమ్మెదొచ్చి ంటుంది సిక్కు చినీల పండు బుక్కు బత్తాయి పండు హల్లో నేరేడు పండు నాది, అరే నా 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 నేనే కాదంటున్నా. సరిగమ పదని సరసలస ఇది కని విని ఎరుగని గుసగుస, సరిగమ పదని సరసలస ఇది కని విని ఎరుగని గుసగుస. ముద్దు పెట్టు ముద్దు పెట్టు పద, ముద్దు లేక పొద్దు పోలి కథ, ముద్దుకాటు పట్టకని ఎదా విచ్చుకున్న ముద్దబంది కథ. సరిగమ పదని సరసనస ఇది కని విని ఎరుగని గుసగుస, సరిగమ పదని సరసనస ఇది కని విని ఎరుగని గుసగుస. వయసు వడగల్ల వాన నీరు వంట పట్టింది పిండుకో, నన్ను దులిపేసి వలపు గాలి నిన్ను తాకింది తట్టుకో. లేత అందాల దూపిడి ఇప్పుడే కాస్త ఆపని, ఆపినా ఆగి చావదు అంద చందాల ఆపని. ఇంతదాకా వచ్చినాక ఇంకేమవుతుంది, లబ్జ్ లబ్జ్ మోజు మీద అప్పు. నా బాయ్ ఫ్రెండ్ ముద్దేస్తే నోరు పండు వాటేస్తే ఒళ్ళు మండు నమ్మ, అరే నా 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 నేనే కాదంటున్నా. సరిగమ పదని సరసనస ఇది కని విని ఎరుగని గుసగుస, సరిగమ పదని సరసనస ఇది కని విని ఎరుగని గుసగుస. ముద్దు పెట్టు ముద్దు పెట్టు పద, ముద్దు లేక పొద్దు పోని కథ, ముద్దు కాటు పట్ట కని ఎదా విచ్చుకున్న ముద్దబంతి కథ. సరిగమ పదని సరసనస ఇది కని విని ఎరుగని గుసగుస, సరిగమ పదని సరసనస ఇది కని విని ఎరుగని గుసగుస. చాలా బాగా పాడారు పిల్లలు, థ్యాంక్ యూ సో వెరీ మచ్.
డ్యూయట్ పాట తీసుకొని సోలోగా పాడడం అన్నది అంత సులువు కాదు. దానికి నిజంగా ఉదాహరణ ఈ పాట. ఎందుకంటే నేనే కనుకున్నాను ఆ సంగతి పడ్డం మళ్ళీ ఇమీడియట్గా అది పికప్ చేయాలంటే చాలా కష్టం. చంద్రబోస్ గారు, హితేష్ చాలా బాగా పాడావు. చాలా క్లిష్టమైన స్వర రచన, చాలా గమ్మత్తుగా ఉంటుంది అది. అందులో సాహిత్యాన్ని గుర్తుపెట్టుకొని ఆ స్వరాలన్నీ గుర్తుపెట్టుకొని చక్క పాట అన్నది మాత్రం చాలా గొప్ప విషయం. నాకెందుకో మొదటి చరణంలో నేనే కాదంటున్న తర్వాత అక్కడ ఇంకా అందంగా ఉండాలని నాకు అనిపించింది. రెండో చరణంలో బాగా పాడావు, మొదటి చరణం ఇంకా అందంగా రావాలనిపించింది. కాకపోతే సాయశక్తులా కృషి చేశాను, మనస్ఫూర్తిగా నన్ను అభినందిస్తున్నా. దొంగ యోగాల కొంగ గారు అంట, కొంగ గారు అంటే గౌరవ వాచకం అన్నమాట. వేటూరు గారు ఆయన చూడండి ఎంత సరసంగా రాశారో. ఆయన ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కోకకు అమ్మ కలిపి కోకమ్మ, రైకకు అమ్మ కలిపి దానికి స్త్రీలింగం రైకమ్మ, చిలకకు అమ్మ చిలకమ్మ కోకిలమ్మ. కీరవాణి గారు వేటూరు గారికి వీరభక్తులు. ఒకసారి చిలకమ్మ కోకిలమ్మ రైకమ్మ కోకమ్మ అంటున్నారు కదా వేటూరు గారు, మనం కూడా ఒక విచిత్రంగా ఒక అమ్మ ఉందామని చెప్పేసి సీతారాముల కళ్యాణం చూతున్న దాంట్లో ఒక పాట కంపోజ్ చేశారు, ఏమమ్మ కంప్యూటర్ అమ్మ అనగానే నేను అన్నాను, కీరవాణ్ గారు ఏంటి కంప్యూటర్ అమ్మ అంటున్నారు, కంప్యూటర్ అమ్మ ఎందుకేంది, స్త్రీలింగం ఎందుకేంది అనగానే తడుముకోకుండా చెప్పారు కీరవాణ్ గారు. ఎందుకు స్త్రీలింగం అంటే చాలా విషయాలు గుర్తుపెట్టుకుంటుంది, సమయానుకూలంగా గుర్తు చేస్తుంది కాబట్టి. చాలా బాగా పాడావు హితేష్. థ్యాంక్ యూ మ్యామ్. ఫీలింగ్ కొంచెం ఎక్కువైంది, ఏదైనా మోతాదులో ఉంటే బాగుంటుంది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. డిఫరెన్సియేట్ చేయటానికి నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చరణ్ గారు స్టార్ట్ చేయటమే డ్యూయట్ సోలోగా పాడటం అన్నది నేను ఏకీభవిస్తాను. దాంతో కష్టం చాలా, అండ్ టూ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. మగవాళ్ళు పాడేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అమ్మాయి పాడేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ రెండు బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కాకపోతే నువ్వు ఫస్ట్ నుంచి అలా నవ్వుతూ పాడేసరికి పాట మొత్తం ఒకేలా వినిపించింది. నువ్వు నవ్వుతూ పాడేస్తున్నావు, మేము నవ్వుతూ వింటున్నాము, ఎక్కడ అబ్బా అని అనిపించే మోమెంట్ ప్రతి పాటలోనూ ఖచ్చితంగా ఒకటి ఉండాలి. అలా జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. సో ఆ మోమెంట్ క్రియేట్ చేసే సత్తా నీలో ఉంది, అండ్ దానికి కావాల్సిన ప్రాక్టీస్ మాత్రం నువ్వే చేయాలి. షూర్ మ్యామ్. ఓకేనా, అద్భుతమైన పాట. నువ్వు అది ఎలా అంటావు అంటే చేత్తో అనేసావు చక్కగా, మాయ చేసేసావు, మైండ్లో ఉంది అది చేతి ద్వారా బయటకు వచ్చేసింది. అని పోస్చర్ నచ్చింది అబ్బాయి నాకు. నుంచి ఒకసారి ఎలా పాడుతున్నావు నువ్వు, నీకు తెలియలేదు కదా. లేదు మ్యామ్. ఇట్ వాస్ సో క్యూట్. ఇట్ వాస్ వెరీ క్యూట్, గుడ్ అటెంప్ట్. ఇంకా బాగా పాడచ్చు. ఏదైనా సరే మోతాదులో ఉంటేనే బాగుంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకో ప్లీజ్. ఓకే మ్యామ్. ఓకే, బాగా బాగా ప్రయత్నం చేశాడు అతను, ప్రయత్న లోపమే లేదు దాంట్లో. కాకపోతే ఏంటంటే అతను సర్ప ధ్యానం చేస్తున్నాడు అతను, సర్ప ధ్యానం అందులో మునిగింది నీ గానం. చెయ్యి పాములాగా ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు పెళ్లి కచేరలో పాడుతూ ఉన్నాడు అనుకో, సరిగమ పదండి సన్నస, వాడు మధ్యలో బజ్జీలు తీసుకెళ్తూ ఉంటాడు, పాట వింటా ఉంటే సన్నస అంటే వాడు స్టేజ్ ఎక్కుతాడు, ఇది కానీ విని ఏరు కానీ బుస బుస అంటే దిగి వెళ్ళిపోతాడు. ఇది పాట అయ్యేలోపు కూల్ డ్రింక్ ఇచ్చేవాడికి, సూప్ ఇచ్చేవాడికి. పెళ్లి కచేరలో, పెళ్లి కచేరలో పాట బాగుంది సార్ అని చూస్తూ ఉంటారు ఇటు. పాట బాగుంది వాడికి ఇష్టం, ఇక్కడ మనిషికి ఏమో కప్పు తీసుకో, ఇక్కడ సీరియస్, అక్కడ నవ్వు. ఇది కానీ వినియరు కానీ బుస బుస అనేటప్పటికి ఓహో పక్కన ఆయన కీబోర్డ్ ఆయన గమ్మంటున్నాడు అని అటు వెళ్తాడు. చాలా అది 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 అవసరం అందరికి ఇప్పించటం. పాడుతూ మనం నలుగురికి సహాయం చేసే గుణం చేతితో చూపించడం అనేది మామూలు విషయం కాదు. అది మనం పెట్టకపోయినా పది మందికి నువ్వు పెట్టు బుస బుస. ఒక కచేరిలో ఏంటంటే సుందరరాజులు అని ఉన్నాడు తమిళ్లో, అతనికి వెనక టెంపో వేసుకుని పాడుతూ ఉంటాడు. జి మేజర్ ఏమండి సార్, టిఎం సౌందరరాజన్ గారు పాడుతున్నాడు. ఉన్నయ్యరిందాన్ ఉయర్ందాలும్ తాళ్ందాలும్ தலை வணங்காமல் நீ வாழலா. உன்னை அறிந்தா நீ அని ஆகிப்பாடு. ఏంటంటే ఈయన వెనక నుంచి వెళ్ళి చేయి పట్టేసుకున్నాడు. ఈయనెవరు? బాలుగారు.
ఉన్నయ్యరిందా నీవు. అంటే ఒక అలవాటు, దాని తర్వాత గొంతు పెగల్ల. సరే అట్లాగే ఉంది. ఉలగతి అని స్టార్ట్ చేశారు. అట్లాగా ఒక్కొక్క మనం దేనికైనా అలవాటు పడ్డాం అనుకో, సర్పధ్యానానికి నిఘానం అలవాటు పడితే తర్వాత చాలా బాగుంటుంది. నీకు అర్థమైందా? చాలా బాగా పాడావు. చిత్ర గారు డెఫినెట్గా అలా అన్నారు సార్. సునీత గారు ఎలా అంటారు చెప్పండి. అక్కడ అది అయ్యోయో, మనో గారి కళలో సునీత అలా. ఎస్, ఇది పునీత సార్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ జడ్జెస్. బ్యూటిఫుల్ అటెంప్ట్, వండర్ఫుల్ సాంగ్, బాగా మంచి ప్రయత్నం చేశావు. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్.